అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. చూడండి, యెషయా గ్రంథము 26:2 తీసుకుందాం. సత్యమును అనుసరించుసు నీతిగల జనము ప్రవేశించునట్లు, నీతి కలిగిన జనము ప్రవేశించునట్లు ద్వారములను తీయుడి, ద్వారములను తీయండి. ఎవని మనసు, ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో, ఎవరి మనసు మీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. శాంతి కలిగినగా నీవు వారిని కాపాడుదువు. పూర్ణ శాంతి కలిగిన వారిని నీవు కాపాడుతున్నావు. ఎవరి మనస్సు, దేవుడే ఉన్నారు చెప్పండి, సత్యమును అనుసరించుసు నీతిగల జనము ప్రవేశించునట్లు ప్రవేశించునట్లుగా ద్వారములను తీయుడి తీయండి. నీతి కలిగిన జనులు ప్రవేశించిన మార్గాలలో మీరు నడిస్తే వారిగా ఉన్నప్పుడు మీ ద్వారాలను తీయండి. దేవుడు ఎందుకంటే ఆయన గుమ్మములారా మీ తలలు పైకి ఎత్తండి, మహిమ కలిగిన రాజు ప్రవేశించునట్లుగా పురాతనమైన తలుపులారా మీ యొక్క తలుపులను లేవనెత్తుకునండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మీ గుమ్మములో మహిమ కలిగిన రాజు ప్రవేశించటానికి ఆయన తీర్మానం చేసుకొని ఉన్నాడు. ఎందుకంటే ఇంతకాలము మీరు విననొల్లని వారిగానే, దేవుని వాక్యానికి లోబడని వారిగానే ఉన్నారు. కనుక దేవుడు ఈరోజు మీ నీతి కలిగిన ద్వారములను మీరు తీయండి. ఎందుకంటే దేవుడు ఏమన్నారు చెప్పండి, సత్యమును అనుసరించుసు నీతిగల జనము ప్రవేశించునట్లు ప్రవేశించినట్టు ద్వారములను తీయుడి. నీతి కలిగిన ప్రజలు మీ హృదయాలలో, మీ గృహాలలో, మీ దగ్గరకు వారు ప్రవేశించునట్లు మీ ద్వారములను తీయండి. ఇప్పటి వరకు అన్యాయము, అక్రమాలు, అవినీతితో ఉన్నవారికే మన ద్వారాలు తెరవబడి ఉన్నాయి. కానీ నీతిమంతులను మన గృహాలలో చేర్చుకోవటానికి, నీతి మార్గాలను మనం అనుసరించటానికి, ఆయన మాటలలో ఆయన శక్తిని వినటానికి మనము ఆ మార్గాలు మూసివేస్తున్నాం. ఇప్పుడు వాటిని మీరు తెరవండి. దేవునికి స్తోత్రము. అలా తెరిస్తే మీకు దేవుడు మేలు చేయనై ఉన్నాడు. కనుక మీ కుటుంబాలలో నూతన కార్యాలు చేయటానికి, మహిమ కలిగిన రాజే ప్రవేశించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. చూడండి, మార్కు సువార్త చూడండి, 6:34 చూడండి. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉండినందున వారి మీద ఆయన కనికరపడి వారికి అనేకమైన సంగతులను వారికి బోధింపసాగెను. చాలా పొద్దుపోయిన తరువాత అక్కడ ఏం చేశారు చెప్పండి. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉండినందున వారి మీద కనికరపడి వారికి అనేక విషయాలను ఆయన బోధించాడు. ఎప్పుడు చెప్పండి, కాపరి లేని వారిగా ఉన్నారు. ఎందుకంటే దేవుని సన్నిధిలో వారు దేవునికి లోబడేవారుగా లేరు ఒకప్పుడు. కానీ ఇప్పుడు దేవుని సన్నిధిలో దేవుని మాటకు లోబడేవారిగా ఉన్నారు. కనుక వారి మీద యేసు ప్రభు కాపరిగా ఉండాలి అని తీర్మానం చేసుకున్నాడు. అప్పటి వరకు వారి మీద కాపరి ఎవరున్నారు చెప్పండి? ఈ లోక అధికారి ఉన్నాడు. ఈ లోక అధికారి యొక్క మరి ఆలోచనలతో నడిచి ఉన్నారు. కనుక దేవుడు ఇప్పుడు వారిని హృదయాలలో దేవుని స్థానము ఉన్నది. కనుక దేవుడు వారి ద్వారములో ప్రవేశించి వారికి కాపరిగా ఉండాలని
ఆయన తీర్మానము చేసుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రిక, ఎబ్రీలకు రాసిన పత్రిక చూడండి, 7వ అధ్యాయము 16వ వాక్యాన్ని చూడండి. పవిత్రుడును, నిర్దోషియు, నిర్దోషియు, నిష్కలమశుడును, నిష్కలమశుడును, పాపులలో చేరక, పాపులలో చేరక, ప్రత్యేకముగా ఉన్నవాడును, ప్రత్యేకముగా ఉండువాడును, ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడునైన, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రము బలహీనత కలిగిన మనుషులను యాజకులుగా నియమించను కాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధిని పొందిన కుమారుని నియమించెను కనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలే మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పించవలసిన అవసరము కలవాడు కాదు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కలంకుడును, పాపులలో చేరక, ప్రత్యేకముగా ఉండువాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎచ్చైన వాడును, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎలాంటి యాజకుడు చెప్పండి? ఆయన నిష్కలంకుడు, నిర్దోషియు. ఆయన నిష్కలంకుడు, పాపులలో చేరక, ప్రత్యేకముగా ఉండిన దేవుడు. ఈయన ప్రధాన యాజకుడు. ఆయన ఎవరికి కాపరిగా ఉన్నాడు చెప్పండి? తన జనుల మీద కనికరపడే దేవుడు. కనుక ధర్మశాస్త్రమును బట్టి, ఆనాడు ధర్మశాస్త్రమును బట్టి, ధర్మశాస్త్రమును బలహీనమైన మనుషులలో ఒకనిని యాజకుడిగా చేశాడంట. బలహీనులైన వారు, ధర్మశాస్త్రమును వారు అనుసరించేవారు బలహీనులైన వారిని, వారిలో ఒకరిని ఆయన యాజకుడిగా నిర్మించాడు. కానీ ఆ యాజకుడు దినదినము కూడా ఏం చేస్తారు చెప్పండి? తన పాపము నిమిత్తము బలులను అర్పించుసు, ప్రజల నిమిత్తము కూడా బలులు అతను అర్పించవలసిన వాడిగా ఉన్నాడు. అయితే ఈ ప్రధాన యాజకుడు ఎలా ఉన్నాడు చెప్పండి? ఈయన సంపూర్ణమైన వాక్యము చేత నిర్ణయింపబడి సంపూర్ణమైన స్థితిని పొందినవాడై కనుక కుమారుని చెప్పండి, సంపూర్ణ స్థితి పొందిన కుమారుని నియమించెను కనుక ఈయన ప్రధాన యాజకుని వలే మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులను అర్పించవలసిన అవసరము ఈయనకు లేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మన ప్రధాన యాజకులు దేవుడే ఉన్నారు చెప్పండి. ఆనాడు ధర్మశాస్త్రములో బలహీనమైన వారిని దేవుడు అక్కడ ఏం చేశాడు చెప్పండి? ఒక ప్రధాన యాజకుడిగా నిర్మించాడండి. ఆ ప్రధాన యాజకుడు దేవుని వర్తమానాలను మీకు అందించటానికి, మీకు దీవెన కలగ చేయటానికి ఆ యాజకుడు దినదినము కూడా తన పాపముల విషయము దినదినము కూడా బలులు అర్పించవలసిన వాడిగా ఉన్నాడు. ఈ ప్రధాన యాజకుడైతే దేవుని వాక్యము చేత పరిపూర్ణమైన దేవుని కుమారుడిగా వచ్చి ఆయన ప్రజల కొరకు తన్ను తానుగా ఒకేసారి అర్పణ, తన ప్రజల కొరకు తానే బలిగా అర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే అట్టి ప్రధాన యాజకుడు మనకు
ఎలా ఉన్నాడు చెప్పండి, తోడైన వాడు, సరిపోయిన వాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ఈయనలో ఏ దోషము లేదు, ఏ కల్మషము లేదు. ఈ లోకంలో అనేక మంది నాయకులు ఉండొచ్చు, యాజకులు ఉండొచ్చు, కానీ వారందరూ కూడా అనేక దోషాలతో, అనేక పాపాలతో, శోధనలతో ఉండొచ్చు. కానీ ఈ యాజకుడు, ఈ యొక్క ప్రధాన యాజకుడు ఏ కల్మషము లేనివాడు, నిష్కలంకుడు, నిర్దోషి. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా అలాంటి యాజకుడు ఈరోజు మనకి కాపరిగా ఉన్నాడు. చూడండి, అలాగే ఎబ్రిలకు రాసిన పత్రిక చూడండి 9:25 అయితే అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తమును తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించునట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. అర్పించుకొనుటకు అతను ప్రవేశింప లేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అయితే అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తమును తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించునట్లుగా ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. ప్రజల నిమిత్తం వెళుతున్నాడు ఆ ప్రధాన యాజకుడు. తన నిమిత్తము తాను ఆ యొక్క సంవత్సరం వచ్చేటప్పుడు, ఆయన వంతు వచ్చేటప్పుడు ఆ ప్రధాన యాజకుడు తన నిమిత్తము తాను పరిశుద్ధపరుచుకుని ప్రజల నిమిత్తముగా వేరే రక్తాన్ని తీసుకుని ప్రజల నిమిత్తముగా అక్కడ వారికి బలి అర్పించడం కొరకు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పండి? పరిశుద్ధ స్థలములోనికి వెళుతున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాంటి యొక్క యాజకుడి వలె కాక మన దేవుడు నిష్కలంకుడు, నిర్దోషియు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండువాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడు ప్రధాన యాజకుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాంటి దేవుడు మనకు తన్ను తాను అర్పించుకున్నాడు. మన కొరకు తన్ను తాను బలిగా ఆయన చేసుకున్నాడు. ఈ లోక పాపులలో ఆయన ఎన్నడూ కూడా పాపిగా చేరక పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి అనేకులను పరిశుద్ధులుగా మారుస్తానికి తన్ను తానే దేవునికి సమర్పణగా చేసుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, పరమ గీతము 1:7 చూడండి, 7 తీసుకుందాం. నా ప్రాణ ప్రియుడ నీ మందను నీవు ఎచ్చట మేపుస్తున్నావు. మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము ముసుకు వేసుకొనిన దాననై నీ జతగాళ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలెను నా ప్రాణ ప్రియుడ నీ మందను నీవు ఎచ్చట మేపుస్తున్నావు. మధ్యాహ్నమున ఎచ్చట నీడకు నీవు వాటిని తోలుస్తున్నావు. నాతో చెప్పుము ముసుకు వేసుకొనిన దాననై నీ జతగాళ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండాలి? నా ప్రాణ ప్రియుడ, నీవు నీ మందను ఎక్కడికి తోలుకు వెళుతున్నావు? ఎక్కడ వాటికి ఆహారం పెడుతున్నావు? మధ్యాహ్నపు వేళ ఎక్కడ వాటిని నీవు వాటిని ఏమన్నా చెప్పండి? మధ్యాహ్నపు వేళ ఎక్కడ వాటిని ఎక్కడ తోలుదువో నాతో చెప్పుము ముసుకు వేసుకొనిన దాననై నీ జతగాళ్ల మందల యొద్ద నేను ఎందుకుండవలెను అక్కడ
అక్కడ ఆశ కలిగిన ఒక ప్రాణము దేవుని సన్నిధిలో మరువెడుతుంది. అయ్యా నీ మందల్లో నన్ను చేర్చయ్యా, నీ మందలో నీవు కాపరిగా, ఏ మందలకు నీవు కాపరిగా ఉన్నావు, ఏ మందకు నీవు ఆహారం పెడుతున్నావు, ఏ మందను నీవు నడిపిస్తున్నావు, ఆ మందలోనికి నేను వెళ్ళటానికి నాకు నీవు సహాయము చేయమని అక్కడ సొలొమోనుకి ఏముంటుంది చెప్పండి, ప్రార్థన చేస్తుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. ఆమె అంటుంది, అయ్యా మధ్యాహ్నపు వేళ ఎచ్చట నీవు వాటిని తోలుకుని వస్తున్నావు, ముసుకు వేసుకునిన దాననై నీ జతగాళ్ళ మందల యొద్ద నేను ఎంతకాలము ఉండాలి, ఎంతకాలం ఉండాలి. కనుక కాపరి లేని వారిగా ఉన్నావు. ఈరోజు నీ కాపరి ఎవరినైతే నీవు నడిపించి, ఎవరికైతే కాపరిగా ఉండి ఎవరినైతే నీవు నడిపిస్తున్నావో ఆ మందలలోనికి నన్ను చేర్చయ్యా అని చెప్పి ఆమె ప్రార్థన చేస్తుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించిన దేవుడు. యెహెజ్కేలు పుస్తకం చూడండి, యెహెజ్కేలు 34:16 దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను గాయపడిన దానిని కట్టుకట్టుదును, నేను కట్టుకట్టేదను దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికి కలిగిన వాటికి శిక్షయును మేత పెట్టి లయపరిచేదను. అక్కడ దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి, నేను అక్కడ ఏమన్నారు చెప్పండి, తప్పిపోయిన దానిని వెతకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, నేను తోలుకొని వచ్చేదను, గాయపడిన దానిని తిరిగి మరలా కట్టుకట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరిచేదను. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక ఆ కాపరులైతే బలహీనమైన వాటిని పట్టించుకోవటలేదు. కనుక నేను నీ స్నేహితుల యొద్ద ఎంతకాలం ఉండాలి అంటున్నాడు అక్కడ. కనుక నీ స్నేహితుల యొద్ద నేను ఎంతకాలం ఆ మందలో ఉండాలి. కనుక నా ప్రియుడ, నా ప్రాణ ప్రియుడ, నన్ను నీ మందల్లో చేర్చుకునమని అక్కడ ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన మందల మీద కనికరము కలిగిన దేవుడు. వాటిని గాయపడిన వారిని, తోలివేసిన వాటిని, అలాగే కాపరి లేని వాటిని అన్నిటినీ కూడా ఆయన తన మందలో చేర్చుకుని వాటికి మంచి మేత కలిగిన స్థలములలో పరుండ చేసి వాటికి రక్షణ కంచిగా ఆయన నిలబడి వాటిని నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు. కనుక మన ఎడల తన ప్రేమను తెలియపరుస్తూ అలాగే మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చాడు. కనుక ఈ లోకంలో ఉన్న కాపరులు అయితే తన దేవుని యొక్క ప్రేమలో ఉన్న బిడ్డలకు వారు సహాయము చేయలేని వారిగా ఉన్నారు. కనుక దేవుడే ఈ లోకానికి మంచి కాపరిగా తన్ను తాను అర్పించుకుని ప్రధాన కాపరిగా ఈ లోకంలో మన కొరకు ఆయన వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. చూడండి యోహాను సువార్త 10:2 చూడండి. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి అతనికి ద్వారపాలకుడు, తలుపు తీయును గొర్రెలు అతని స్వరము వినును అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకు నడిపించును మరియు అతడు తన సొంత గొర్రెలను అన్నిటినీ
కొత్త గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడల్లా నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును ముందుగా నడుచును గొర్రెలు అతని స్వరం ఎరుగును కనుక స్వరమును వినును కనుక అవి అతనిని వెంబడించును అతనిని వెంబడించును అన్యుల స్వరము అవి ఎరుగును కనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక మాత్రము కూడా వెంబడింపక వెంబడింపక వాని యొద్ద నుండి వానిని వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని పోవును దేనికి స్తోత్రము హల్లెలూయా హల్లెలూయ ద్వారం అక్కడ ఏమన్నా చెప్పండి ద్వారమును ప్రవేశించువాడు ప్రవేశించువాడు గొర్రెల కాపరి అతనికి ద్వారపాలకుడు తలుపులను తీయును తీయును గొర్రెలు అతని స్వరమును వినును కనుక తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి పిలుస్తున్నాడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుస్తున్నాడు ఎందుకండి ద్వారపాలకుడు వచ్చేటప్పుడు దేవుని యొక్క అక్కడ దేవుని యొక్క స్వరాన్ని వినగలిగేవారు తక్షణమే దేవుని మాట వినగి వినేవారు ఏం చేస్తున్నారు చెప్పండి దేవునికి వారి తలుపులను తీస్తున్నారు దేవుని యొక్క స్వరాన్ని వినగానే వారి హృదయ తలుపులు తెరవబడతాయి కనుక దేవుడు వారితో మాట్లాడుతున్నాడు వారికి మంచి మేత కలిగిన స్థలములోనికి నడిపిస్తున్నాడు కనుక గొర్రెలు వాని దేవుని స్వరాన్ని వింటాయి గొర్రెలు దేవుణ్ణి వెంబడి గొర్రెలన్నీ కూడా దేవుణ్ణి వెంబడిస్తాయి అలాగే అవి అన్యుల స్వరాన్ని మాత్రము ఎరుగవు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక అన్యులను ఏ మాత్రము వెంబడింపక అవి వాని యొద్ద నుండి పారిపోవునని పారిపోతున్నాయి కనుక అన్యుల్ని ఏ మాత్రము కూడా ఎరగవు దేవుని స్వరము తప్ప అన్యుల స్వరము వాటికి వెరగనే వెరగదు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన గొర్రెలలో ఆయన మందలో మనం చేరిన వారమైతే ఆయన మనకు కాపరిగా ఉన్నాడు ఆయన మందలో చేరని వారికి మనం ఆయన స్వరాన్ని వినలేము కనుక నేను గొర్రెలకు మంచి కాపరిని కనుక నా గొర్రెల కొరకు నేను ప్రాణమును పెట్టును పెట్టుస్తున్నాను జీతగాడు ఆ జీతగాడు జీతగాడు గొర్రెల కాపరి కనుక గొర్రెలు తనవి కానందున గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి తోడేలు వచ్చుట చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును విడిచి అతను పారిపోవును పారిపోతాడు గొర్రెల కాపరి ఎలా ఉన్నాడు చెప్పండి ఏ అపాయమైనా ఒకవేళ ఏ తోడేలైనా ఏ సింహమైనా ఆ గొర్రెల మీదకి వచ్చినప్పుడు ఆ కాపరి ఏం చేస్తున్నాడు చెప్పండి వాటిని విడిచి పారిపోతున్నాడు అలాగే వాటికి శ్రమ కలిగినప్పుడు వేదన కలిగినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు వాటికి గాయాలకు కట్టు కట్టడమే కానీ వాటిని బలపరుస్తానికి ఆ కాపరికి శక్తి లేదు కనుక వాటిని విడిసి వెళ్ళిపోతున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు వాటిని బలపరుస్తున్నాడు అలాంటి గొర్రెలను అలాంటి వాటన్నిటినీ కూడా బలపరచటానికి దేవుడు ఏమన్నాడు చెప్పండి నేను గొర్రెలకు మంచి కాపరిని దేవునికి స్తోత్రము హల్లెలూయా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి నన్ను వెంబడిస్తాయి నేను వాటికి ముందుగా నడిచినప్పుడు అవి నా వెనక వస్తాయి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనల్ని నడిపించే దేవుడిగా ఉండాలి కీర్తన గ్రంథం 23 అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి చూడండి యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లను పచ్చిక కలిగిన చోటున ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు పరుండ చేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి తన నామమును బట్టి నీతి మార్గములలో నీతి మార్గాలలో నన్ను నడిపించుచున్నాడు నన్ను నడిపిస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా కనుక దేవుడు ఏమన్నా అక్కడ దావీదు అంటున్నాడు యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక కలిగిన చోటున ఆయన నన్ను పరుండ చేయుస్తున్నాడు శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు గాఢాంధకారపు లోయలను నేను సంచరించినను ఏ అపాయము నా యొద్దకు రాదు రాదు ఎందుకండి గాఢాంధకారపు లోయల్లో నడిచిన అలాగే అగ్నిలో నడిచిన ఏ అపాయము నాకు రానే రాదు దేవునికి స్తోత్రము
అలా కనుక దేవుడు మనకి కాపరిగా ఈ లోకానికి తన్ను తాను ప్రధాన యాజకుడిగా మన మధ్యలో నేను మంచి నా గొర్రెలకు నేను మంచి కాపరిని కనుక నా గొర్రెలకు నేను కాసే ప్రధాన యాజకుడిని అని తన్ను తానే దేవుడు మన కొరకు సమర్పణ చేసుకున్నాడు కనుక ఇలాంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు దేవునికి స్తోత్రము అల్లయ్య కనుక ఈ లోకములో అనేక మంది కాపర్లు ఉన్నారు దేవుని పిలుపు లేని వారు ఉన్నారు అలాగే దేవుని పిలుపు కలిగిన వారు ఉన్నారు రాన్ని వినగలిగే వారు ఆయన మందకు ఆహారం పెట్టగలరు ఆ మందకు స్వస్థత కలగ చేయగలరు ఆ మందని దేవుని మార్గాలలో నడిపించగలరు దేవునికి స్తోత్రము అల్లయ్య దేవుని స్వరము ఎరగని వారు తమ సొంత మార్గాలలో నడిపించినప్పుడు ఏ అపాయమైనా ఏ తోడేలైనా ఏ యొక్క మృగమైనా వాటి మీదకి వచ్చినప్పుడు వారు ఏం చేస్తారు చెప్పండి వాటిని విడిసి పారిపోతున్నారు దేవునికి స్తోత్రము అల్లయ్య కనుక నా గొర్రెలకు నేను మంచి కాపరిని కనుక వాటి కొరకు నా ప్రాణము పెట్టనయ్యి ఉన్నాను అని దేవుడు అక్కడ ఆయన తన మందను గురించి తన ప్రేమను తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రము అల్లయ్య కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు అలాగే బలహీనమైన వాటిని అలాగే పడిపోయిన వాటిని లేవలేని వాటిని గాయపడిన వాటిని బలహీనమైన వాటిని తిరిగి నేను మరలా బలపరుస్తాను వాటిని స్వస్థపరుస్తాను మంచి మేత కలిగిన చోటున వాటిని నేను పరుండ చేస్తాను దేవునికి స్తోత్రము అల్లయ్య కనుక దేవుడు మన దేవుడు ఎంతో శక్తివంతుడు ఈ లోకములో గొర్రె మన దేవుని మనలు అంటున్నాడు నా ప్రజలందరూ కూడా గొర్రెలు లాంటి వారు వారి కొరకు నేను కాపరిగా వచ్చి ఉన్నాను అంటున్నాడు కనుక దేవుడు మనలను తన మందలో చేరిన వారిగా గొర్రెలుగా ఉంటే ఆయన స్వరాన్ని వింటాం లేదు నేను ఆయన గొర్రెల్లో కా గొర్రెను కాను మేకను అంటే దేవుని స్వరాన్ని మనము వినలేము దేవునికి స్తోత్రము అల్లయ్య దేవుని సన్నిధానములో ఆయన స్వరాన్ని వినగలిగే వారిగా ఆయనను ఎమ్మడించే వారిగా ఆయన వచ్చేటప్పుడు మన ద్వారములు తెరిచి ఆయనను ప్రవేశించే మార్గాలు ఏర్పరిచే వారిగా ఉన్నప్పుడు మనం ఎంతగానో ఆయన సన్నిధిలో దీవించబడతాం నూతన జీవితం నూతన బలాలు ఫలాలు మనం పొందాలి అని దేవుడు మన కొరకు ఎంతగానో తన్ను తానే అర్పించుకున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని వాక్యము దీవించునుగాక హల్లెలూయా